చేస్తూ అడ్డంగా దొరికిపోయిన విశాఖ జిల్లా కానిస్టేబుల్. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం బొడ్డవరం చెక్పోస్ట్ వద్ద మద్యం బాటిల్తో దొరికిన విశాఖ జిల్లా కానిస్టేబుల్ విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకగడ్డ చెక్పోస్ట్ వద్ద రాత్రి విధులు నిర్వహించిన కానిస్టేబుల్ విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో విశాఖకు వెళుతుండగా ఎస్కోట మండలం బొడ్డవరం వద్ద పట్టుకున్న స్థానిక పోలీసులు స్థానిక సమాచారంతో తనిఖీ చేయగా మద్యం 29 మద్యం బాటిల్తో పట్టుబడిన విశాఖ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఎస్కోట పోలీసులు గతంలో ఏలూరుకు చెందిన గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మరో ఇద్దరికి గంజాయి రవాణాలో కూడా సహకరించినట్లు అభియోగం. 8 గంటల ప్రాంతంలో బొడ్డవర చెక్పోస్టులో చెక్పోస్ట్ విధులు నిర్వహిస్తున్నటువంటి మా పోలీస్ సిబ్బంది వద్ద చెక్ చేయగా ఒక బండి పైన చింతపల్లి శ్రీనివాస్ అని అనంతగిరి పోలీస్ స్టేషన్కి చెందినటువంటి కానిస్టేబుల్ వద్ద 29 మద్యం బాటిళ్ళు కలిగి ఉన్నాయి. 29 మద్యం బాటిళ్ళు అక్రమంగా కలిగి ఉండడం నేరం కాబట్టి ఆయన పైన ఒక కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది. అదే రకంగా బెర్జంకి సాయి గణేష్, బెర్జంకి కిషోర్ అనే ఇద్దరు వ్యక్తులు విజయవాడలో పనిచేసుకుంటున్నారు, ఏలూరు నివాసులు వాళ్ళు. వాళ్ళు కూడా గంజాయి ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయడం జరుగుతుంది. 2 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు ట్రాన్స్పోర్టేషన్ చేశారు. దాన్ని కూడా వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఈరోజు. ఇంక ఇందులో ఎవరెవరైతే ఇంకా పాతదారులు కానీ అలా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళపై తగు చర్యలు కూడా తీసుకున్నాం. మన జిల్లాకు చెందినటువంటి కానిస్టేబుల్ కాదు కాబట్టి మనకు తెలియదు. ఎస్పీ గారికి మేము పెడతాం రిపోర్టు, దాని మీద ఎస్పీ గారు యాక్షన్ తీసుకుంటాం. తీయమంటారా?